ఒంగోవా ఒంగోవా హాయ్గా కంగువా సినిమా చూస్తాను భయ్య కంగువా అంటే తమిళ్లో లో వాల్కెనో లాంటి మనిషి అంట వాల్కెనో అంటే అగ్ని పర్వతం అంటే తమిళ్లో వాల్కెనో మెటీరియల్ కంగువా అంటే వాల్కేనో అంతా ఫైర్ ఉన్న మనిషి మరి కంగువా సినిమాలో ఫైర్ ఉందా లేక ఫ్లవర్ చేసేలా ఉందా సినిమా టీజర్ ఇంకా ట్రైలర్ చూస్తే స్టోరీ ఎక్కడ రివీల్ చేయలేదు భయ్య బుక్ మై షోలో కూడా చూశాను భయ్య సినాప్సిస్ అక్కడ కూడా ఏం లేదు అక్కడేం రాశారంటే ప్రిపేర్ టు విట్నెస్ ఎపిక్ ఎమోషన్స్ రా రేజ్ ప్రైమల్ కరేజ్ రూత్లెస్ రివెంజ్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్ అని రాశారు సో సినిమా చూసాక స్టోరీ చాలా సింపుల్ ఉంది భయ్య అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే మీరు సినిమా చూడండి నేనైతే చెప్పను మళ్ళీ స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవుతుంది స్టోరీ డీసెంట్ గానే ఉంది బట్ చెప్పే విధానమే బాగాలేదు భయ్య ఒక ఎమోషనల్ కనెక్ట్ లేదు సూర్య గారు ఈ సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు ఒకటి పాస్ట్ లో అండ్ ఇంకోటి ప్రెసెంట్ లో ప్రెసెంట్ క్యారెక్టర్ నాకు అంత గ్రేట్ గా అనిపించలేదు ఆయన అదంతా బట్ పాస్ట్ లో కంగువా క్యారెక్టర్ ఏదైతే ఉందో బాగా చేసారని దాంట్లో బ్లడ్ పెట్టేశారని చెప్పాలి ఫస్ట్ హాఫ్ లో గోవా కామెడీ ఉంటుంది అది వరస్ట్ గా ఉంటుంది భయ్య చాలా వైరల్ మీమ్స్ ని వాడేశారు క్రింజ్ మ్యాక్స్ ఉంటుంది దిశా పటాని ఉంటుంది ఈ సినిమాలో కల్కీ సినిమాలో కంటే చాలా చిన్న రోల్ ఉంది ఆమెకి ఈ సినిమాలో బాబీ డియోల్ రోల్ కూడా అంత గ్రేట్ గా లేదు భయ్యా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది సినిమాటోగ్రఫీ ఇంకా ప్రొడక్షన్ బాగుంది భయ్య ఒక సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది ఈ సాంగ్ సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్ గా ఉంది భయ్యా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మస్తు నచ్చాయి నాకు క్లైమాక్స్ ఒక టెన్ మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది అది బాగా తీసారు ఫుల్ వాటర్ లో ఉంటుంది అది బాగా నచ్చింది నాకు అండ్ క్లైమాక్స్ లో ఒక క్యామియా ఉంటుంది లీడ్ టు సెకండ్ పార్ట్ మరి ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందంట లాస్ట్ లో వేశారు సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో చూడాలి ఆబ్వియస్లీ ఈ సినిమా రిజల్ట్ బట్టే సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా తెలుస్తుంది బట్ స్టార్టింగ్ లో నేను బుక్ మై షోలో సినోప్సిస్ చదివాను కదా దాంట్లో నాకు ఏం ప్రామిస్ చేశారు ప్రిపేర్ టు విట్నెస్ ఎపిక్ ఎమోషన్స్ రా రేజ్ ప్రైమల్ కరేజ్ రూత్లెస్ లెస్ రివెంజ్ ఇన్ ప్యూరెస్ట్ ఫామ్ అని నాకు ప్రామిస్ చేశారు బట్ ఈ సినిమా చాలా లౌడ్ ఉంది అస్సలు రియలిస్టిక్ గా లేదు అస్సలు రాగా లేదు అండ్ ప్యూరెస్ట్ ఫామ్ లో కూడా లేదు ఇమోషన్స్ కూడా అంత ఎపిక్ లెవెల్లో లేదు మనం ఏ క్యారెక్టర్కి అంత కనెక్ట్ అవ్వము ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ అంత గ్రేట్గా లేదు ఏ క్యారెక్టర్ది అందుకే డిసప్పాయింట్ అయ్యాను భయ్యా ఓవరాల్ ఒక డిఫరెంట్ వరల్డ్లో తీసుకెళ్దాం ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది నాకు నచ్చింది బట్ సినిమా అంతగా నచ్చలేదు భయ్య అంత హై ఇవ్వలేదు సినిమా చూస్తున్నంతసేపు అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ టమాటోస్ సో యూ కెన్ గివ్ దిస్ మూవీ అ ట్రై ఫర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరే రికార్డ్ అవేస్తారో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్ ద రెవెనెంట్ అని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లీనాడో డి ది మూవీ వచ్చింది భయ్య ఆ సినిమా చూసేయండి ద రెవెనెంట్ ఈ వారం మూవీ రికమెండేషన్ అదే